వేసవి ప్రారంభం నుంచే వసతి గృహాల్లో నీటి కరువు కోరలు చాస్తోంది. కొన్ని చోట్ల రోజువారీ అవసరాలకు కూడా నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో మిషన్ భగీరథ నీటినే వినియోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలా లేవు. నీటి కరువు మధ్యకాలం వెల్లదీస్తున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలపై మైత్రి స్పెషల్ స్టోరీ. వసతి గృహాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రజా ప్రతినిధులు అధికారులు చెప్తున్నప్పటికీ పలు చోట్ల పరిస్థితులు అందుకు విరుద్ధంగా దర్శనమిస్తున్నాయి. వసతుల సంగతి ఎలా ఉన్నప్పటికీ కొన్ని హాస్టళ్లలో నీటి సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. సమస్యను అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాకపోవడంతో అవస్థల మధ్యే చదువులు కొనసాగిస్తున్నారు చిన్నారులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను నిర్మించారు. ఈ పాఠశాలలో 266 మంది బాలికలు చదువుకుంటున్నారు. హాస్టల్ నిర్మించే క్రమంలో 3 బోర్లు వేశారు. కానీ నీరు రాకపోవడంతో విద్యార్థుల అవసరాలకు మిషన్ భగీరథ నీటినే అందిస్తున్నారు అధికారులు. దీంతో మిషన్ భగీరథ నీటిని స్నానాలు నిత్యావసరాలకు వినియోగించుకుంటున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ మిషన్ భగీరథ వాటర్ పొద్దున మరియు సాయంత్రం ఇస్తున్నారు. కానీ ఆ వాటర్ మాకు సరిపోవడం లేదు. నీళ్లు లేవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఎండాకాలంలో కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియో చూసిన అధికారులు మా వాటర్ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలని నా పేరు స్పందన. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాకు వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. కాలం కాబట్టి ఇంకా వాటర్ ఎవరైనా మాకు బోర్ వేపియండి. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో నీటికి కటకట మొదలైంది. కొన్నిసార్లు మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చినా రోజువారీ అవసరాలకు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మండుటెండల్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఎప్పటికీ వాటర్ వచ్చినా కూడా వాటర్ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పంపించినా కూడా వాటర్ మా స్ట్రెంత్కి సరిపోవడం లేదు. మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం వాటర్ వల్ల. అధికారులు స్పందించి మాకు వాటర్ని సప్లై చేయాలని కోరుతున్నాం. మాకు మిషన్ భగీరథ వాటర్ పొద్దున సాయంత్రం వేస్తున్నారు. కానీ ఇప్పుడున్న స్ట్రెంత్కి వాటర్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం పైన అధికారులు మాకు హెల్ప్ చేయాలనుకుంటున్నాం. పాఠశాలల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని, మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పటికీ తమకు సరిపోవడం లేదని విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.